గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు. విద్యావంతులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అతి స్వల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని వార్డుల్లో 1% పోలింగ్ కూడా నమోదు కాకపోవడం ప్రజాస్వామ్య ప్రియుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలి అని బీజేపీ అధినేత అద్వానీ గతంలో చేసిన సూచనపై మళ్లీ చర్చలు మొదలైంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గతంలో అనేక సార్లు సూచించారు. అంతేకాదు ఓటు వేయని వారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలి అని సూచించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసే ఓటర్లు ఓటేసేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఓటును పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును ఓటర్లు ఉపయోగించుకోకపోవడంపై మేధావులు తప్పుబడుతున్నారు. పార్టీలను ప్రజాప్రతినిధులను నిలదీయాలి అంటే ఓటే మార్గమని సూచిస్తున్నారు. బద్ధకాన్ని వీడితేనే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు. విద్యావంతులు ఎక్కువగా ఉండే డివిజన్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అతి స్వల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని వార్డుల్లో 1% పోలింగ్ కూడా నమోదు కాకపోవడం ప్రజాస్వామ్య ప్రియుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలి అని బీజేపీ అధినేత అద్వానీ గతంలో చేసిన సూచనపై మళ్లీ చర్చలు మొదలైంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గతంలో అనేక సార్లు సూచించారు. అంతేకాదు ఓటు వేయని వారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలి అని సూచించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసే ఓటర్లు ఓటేసేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఓటును పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును ఓటర్లు ఉపయోగించుకోకపోవడంపై మేధావులు తప్పుబడుతున్నారు. పార్టీలను ప్రజాప్రతినిధులను నిలదీయాలి అంటే ఓటే మార్గమని సూచిస్తున్నారు. బద్ధకాన్ని వీడితేనే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.